హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ వ్యూస్. మూడు విషయాల కోసం ఈ వీడియో చేస్తున్నా. లైవ్లో ఏం జరుగుతుంది అన్నది ఫస్ట్ విషయం. రెండు, ఫైనల్గా సో నేను మొత్తం నిన్నే నైట్ అంతా లైవ్ చూశాను. సో నేను లైవ్ ఎంత చూస్తానో మీకు తెలిసిందే. సో నా స్టాండ్ ఏంటి, ఆ పొజిషన్ మీద 1-2-3, నా పాయింట్ ఆఫ్ వ్యూలో 1-2-3 ఎవరు అన్నది ఇంకొకసారి నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. నేను రైట్ అని చెప్పను, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, నాకున్న లాజిక్స్ చెప్తాను. దాని తర్వాత మీ ఇష్టం, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఉంటుంది. ఐ రెస్పెక్ట్ దట్, శివాజీ చెప్పినట్టు. సో థర్డ్, ఓటింగ్లో ఎవరున్నారు ఏంటన్నది. సో ఫస్ట్, లైవ్లో ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు టాస్క్. టాస్క్ ఏంటంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొర. సో బిగ్ బాస్కి ఒక స్నేహితుడు ఉండేవాడంట, పద్దాక బిగ్ బాస్ వస్తువులు తీసుకెళ్ళి వాడుకుంటా ఉండేవాడంట, కానీ తిరిగి ఇచ్చేవాడు కాదంట. సో ఇప్పుడు ఆ స్నేహితుడు వచ్చి యాక్టివిటీ రూమ్లో నిద్రపోతున్నాడు. ఆయన నిద్రకి భంగం కలగకుండా సో బిగ్ బాస్ ఇచ్చిన హింట్స్ని, క్లూస్ని డీకోడ్ చేసి ఆ యాక్టివిటీ ఏరియాకి వెళ్ళి బిగ్ బాస్ వస్తువులు తిరిగి తీసుకురావాలి. సో ఇది నాకు తెలిసి ఇండివిజువల్ టాస్క్. ఆయన నిద్రకి భంగం కలగకుండా అంటే, ఇండివిజువల్ టాస్క్ అంటే పేర్స్ ఇండివిజువల్కి వెళ్తారు. ఆయన నిద్రకి భంగం కలగకుండా అంటే అక్కడ ఎవరు మనుషులు నిద్రపోడు, కానీ నాకు తెలిసి కొంచెం ఏమైనా ఆకులు, సౌండ్ అయ్యే వస్తువులు ఏమైనా వేసి ఉంచుతారు. వాటిని తొక్కకుండా బిగ్ బాస్ ఇచ్చిన హింట్స్, అంటే ఇప్పుడు కాఫీ కప్ ఉందనుకోండి, నాకు ఉదయాన్నే అది లేకపోతే నాకు పని గడవదు అని హింట్ ఇచ్చాడు అనుకోండి, ఒక కాఫీ కప్ మగ్గు, అలా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలాంటిది ఏదైనా డీకోడ్ చేసుకొని ఆ వస్తువులన్నీ తీసుకురావాలి. సో ఎవరైతే ఎక్కువ వస్తువులు, కరెక్ట్ వస్తువులు తీసుకొస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళకి 3 స్టార్లు, సెకండ్ ఎక్కువ పాయింట్ వచ్చిన వాళ్ళకి 2 స్టార్లు, థర్డ్ ఎక్కువ పాయింట్ వచ్చిన వాళ్ళకి 1 స్టార్ అనమాట. సో ఆయన నిద్రకి భంగం కలగకుండా తీసుకురావాలి. ఆయన నిద్రకి భంగం కలిగి ఆయన లేచిపోతే, అంటే వీళ్ళు అక్కడ ఏమైనా సౌండ్లు గ్యూండ్లు చేసేస్తే కనుక మేబీ వాళ్ళు స్ట్రైట్ డిస్క్వాలిఫై అయిపోవచ్చు. సో అది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్. అది లైవ్ స్టార్ట్ అవ్వగానే నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో టాస్క్ స్టార్ట్ అవ్వగానే ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సో స్టోరీస్లో పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే లైవ్ కనెక్ట్ అయ్యి Disney+Hotstar 24 అవర్స్ లైవ్ వస్తుంది, అందులోంచి చూడొచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఓటింగ్ కోసం చెప్తాను. థర్డ్, ఆ పాయింట్కి వెళ్దాం అన్నమాట. ఓటింగ్లో శివాజీ తిరిగి లేకుండా వెళ్తున్నారు. సో నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ జరుగుతుంది. అసలు ఎక్కడ సెకండ్ ప్లేస్లో అమర్దీప్ ఉన్నాడు, ఎక్కడ అసలు పొంతం లేదు ఓటింగ్లో. సో చాలా అంటే చాలా ముందున్నాడు, ఆల్మోస్ట్ 10% ఉంది. నిన్న ఎపిసోడ్ తర్వాత ఇంకా ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ 50 ఇయర్స్ ఏజ్లో ఆయన పడిన అసలు ఎఫర్ట్స్, ఆయన చూపించిన ఎఫర్ట్స్ నెక్స్ట్ లెవెల్. సర్రం దూకాడు, చివరికి చేయికి ఇంజరీ కూడా అయింది, అయినా కూడా ఈరోజు కూడా ఆడదాం అంటున్నాడు. మేబీ ఈరోజు అలాంటి హింట్స్ డీకోడ్ చేసే టాస్క్ వీళ్ళందరికీ దెబ్బలు తగిలి ఎక్కువ మందికి. సో దానికోసం ఫిజికల్ టాస్క్ కాకుండా ఇలాగ కొంచెం ఆలోచించి ముందుకెళ్ళే టాస్క్ పెట్టినట్టున్నారు. బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవరు ఆ హింట్స్ మనం కూడా డీకోడ్ చేస్తాం కాబట్టి, అంటే మనకు కూడా ఏమనిపిస్తే తెలుసు, టాస్క్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ శివాజీ ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ అమర్దీప్, లాస్ట్కి వచ్చేపాటికి బాటంలో తేజ పైన సుబ్బు ఉన్నారు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కన్ఫామ్. గేమ్ ఎంత మారినా ఈ పొజిషన్స్ మారవు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే వీళ్ళకంత ఫ్యాన్ బేస్ లేదేమో అనిపిస్తుంది. సో అంత క్రియేట్ చేసుకోలేకపోయారు వీళ్ళు, వాళ్ళ గేమ్తో ఇంప్రెస్ చేయలేకపోయారు. సో వేరాజ్ శోభా ఓట్లు ఎవరికి పడుతుందని తెలియట్లా, మేబీ అమర్దీప్కి, మేబీ ప్రియాంకకి పడుతున్నాయి, లేదంటే ఉన్నాయా ఓట్లు ఉంటే ఎవరికి పడుతుందని అది ఐడియా లేదు. బట్ ప్రియాంకకు కూడా గట్టిగానే ఓటింగ్ ఉంది, కానీ అది హాట్స్టార్ ఓటింగ్లో కనిపించట్లేదు. కానీ మేబీ ఎందుకంటే ప్రియాంక లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో ఉంది, కానీ డిఫరెన్స్ చాలా ఉంది సుబ్బుకి ప్రియాంకకి. సో ఇది ప్రజెంట్ ఉన్న స్టాండ్. మీ ఫేవరెట్స్ ఎవరంటారో మీరు వాళ్ళకి ఓట్లు వేసుకోండి. సో వాళ్ళని సేవ్ చేద్దాం, వీళ్ళని సేవ్ చేద్దాం అని ఓట్లు వేస్తే అటు ఇటు అయ్యి మీరు అనుకోని వాళ్ళు ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది. సో ఒక ఓటే ఉంది కాబట్టి మీ ఫేవరెట్స్ ఎవరుంటే వాళ్ళకి ఆ ఒక ఓటు వేసుకోండి, ఎప్పుడు చెప్పేదే చెప్తున్నా. సో అదనమాట రెండో పాయింట్. మూడో పాయింట్, నిన్న జరిగిన టాస్క్లో నేను ఒకవేళ సంచాలకుగా ఉంటే ఏ పాయింట్స్ మీద ఎవరికి ఇస్తానన్నది. ఇంకోటి చెప్తున్నాను చూడండి, మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం కాబట్టి మనకి 360 డిగ్రీ వ్యూ ఉంటుంది. అన్ని కెమెరాల్లో అందరూ ఏం చేస్తున్నారు, ఎవరు తెచ్చారు, ఎవరు పడేశారు, ఎవరు పెట్టుకెళ్ళారు, ఎవరు పెట్టుకెళ్ళలేదు, ఎవరు 2 తెచ్చారు, ఎవరు తిప్పి పెట్టారు అన్నది మనకు ఉంటుంది. ఒకటికి 2 సార్లు మనం వెనక్కి పెట్టుకొని కూడా చూసి మనం డిసిషన్ ఇవ్వచ్చు. బట్ వేరాజ్ అక్కడ ఉండే వాళ్ళకి ఏంటంటే అంత ఈజీ కాదు అది, ఎందుకంటే వాళ్ళు గేమ్ కూడా ఆడుతున్నారు. వాళ్ళు సంచాలకుగా అక్కడ నుంచోవటమే కాదు, వాళ్ళు గేమ్ ఆడుతున్నారు అన్నమాట. గేమ్ ఆడుతూ చూడాలంటే అది ఎవడి వల్ల కాదు. సో సంచాలక్ని మనం ఫెయిల్ అయ్యారు అంటే కొన్ని విషయాల్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఎక్కడో చెప్తాను. సో కొన్ని విషయాల్లో వాళ్ళు ఫెయిల్ అవ్వలేదు, వాళ్ళకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి. ఇంతకీ నా స్టాండ్ ఏంటి అంటే, అందులో శివాజీ, పల్లవి, ప్రశాంత్ అందరికన్నా ముందు బెల్లి కొట్టారు. బట్ వాళ్ళు బెల్లి కొట్టినప్పుడు ఆ టీత్ అనేవి రివర్స్లో ఉన్నాయి, అంటే సరిగ్గా ఫిట్ చేయడం, అలైన్మెంట్ చేయడం కాదు, 1-2-3-4-5 నెంబర్లు అన్నవి రివర్స్లో ఉంటాయి. మీరు కరెక్ట్గా గమనిస్తే మీకు అది కనిపిస్తుంది, ఎపిసోడ్లో కూడా కనిపిస్తుంది. శివాజీ గారు ఈ మాట చెప్పారు నైట్ అన్సీన్లో, పల్లవి ప్రశాంత్ నేను సరిగ్గా పెట్టలేదురా, టీత్ని సరిగ్గా అరేంజ్ చేయలేదని చెప్పారు. సో ఇది పెద్ద తప్ప అంటే కాదు, ఒక మిస్టేక్, బట్ ఒక మిస్టేక్. సో వీళ్ళని పక్కన పెడదాం. రెండు, అమర్దీప్, సందీప్,
వీళ్ళు అసలు రెండు పెట్టకుండానే అంటే ఇంకా పజిల్ ఆ స్మైల్ పూర్తవకుండానే కంప్లీట్గా వెళ్ళి బెల్లి కొట్టారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది డిస్క్వాలిఫికేషన్, వీళ్ళు కంప్లీట్గా గేమ్ నుంచి అవుట్ అయిపోయారు వీళ్ళు రెండు. నెక్స్ట్ శోభ అండ్ ప్రియాంకకు వస్తే శోభ రెండు తెచ్చుకుంది, మూడు తెచ్చుకుంది ఒక్కోసారి. సో బిగ్ బాస్ అక్కడ రూల్స్లో ఏం రాశాడంటే మీరు లోపలికి వెళ్ళి ఎట్ ఏ టైము ఒకటి తీసుకొచ్చి ఫిట్ చేయాలి అన్నారు. సో దీని కంప్లీట్ సెంటెన్స్లో చూసుకుంటే ఒకటి తీసుకొచ్చి ఫిట్ చేయాలి, సో నేను రెండు తెచ్చుకోవచ్చు కానీ ఫిట్ చేయకూడదు, సో నేను ఒకటి ఫిట్ చేసుకున్నాను అన్నది ఒక స్ట్రాటజీ అని అనుకుంటే కనుక స్టిల్ ఆ పాయింట్ ఆ తప్పును పక్కన పెట్టినా. రెండోది అక్కడ సుబ్బు ఒకటి పడేసింది, ఆ పడేసింది తీసుకొని వీళ్ళు ఫిట్ చేశారు. బట్ బిగ్ బాస్ చెప్పిన ముందు రూల్ ఏదైతే మనం సగం అందులో స్ట్రాటజీ అనుకుని వదిలేసామో ఆ రూల్ మళ్ళీ అప్లై చేసుకుంటే, సో ఎప్పుడైనా మీరు తీసుకొచ్చి ఫిట్ చేయాలంటే యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఫిట్ చేయాలి. సో ఇది ఒక మిస్టేక్, ఇది కూడా డిస్క్వాలిఫికేషన్ కాదు మిస్టేక్, సో అక్కడ ఉంది తీసిపెట్టింది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ సుబ్బు అండ్ గౌతమ్కి వచ్చేపాటికి వీళ్ళందరికన్నా లాస్ట్ నుంచి రెండో దాంట్లో బెల్లి కొట్టారు. ఇందులో సుబ్బుది పాయింట్అవుట్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే సుబ్బు తీసుకొచ్చింది ఒకటి, అక్కడ ఫోర్త్ నెంబర్ తీసుకొచ్చింది, అక్కడ ఫిట్ చేయడానికి వాళ్ళకి ఫోర్త్ నెంబర్ లేదు, సో తను అక్కడే పడేసింది. అక్కడ పడేసిన తర్వాత గౌతమ్ మళ్ళీ వెళ్ళాడు లోపలికి తనకు కావాల్సింది తీసుకొని వచ్చి పెట్టాడు. ఇప్పుడు అక్కడ పడేసింది ఏదైనా ఒకటి రాంగ్గా తెచ్చారు అంటే అది తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి పెట్టాలి అన్న రూల్ లేదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది మిస్టేక్ కాదు. ఇంకొకటి ఎందుకంటే గౌతమ్కి ఇచ్చేది నేను, అక్కడ వాళ్ళు దాన్ని కావాలంటే ఎరగొట్టేయచ్చు అంటే దాచేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు, బట్ అక్కడే దాన్ని పడేశారు అంతే తప్పితే దాన్ని అది కావాలని తెచ్చి స్ట్రాటజికల్గా తెచ్చింది కాదు. అది అనుకోకుండా బై మిస్టేక్ ప్రకారం తను తెచ్చింది, అక్కడ సెట్ అవ్వలేదు, సెట్ అవ్వలేదు కాబట్టి పడేశారు. వెనక్కి తీసుకెళ్ళి పెట్టాలి రాంగ్గా తెస్తే అన్న రూల్ లేదు. సో దీన్ని కూడా శోభాకి రెండు తెచ్చుకుంది కదా, అదే స్ట్రాటజీ పాయింట్కి వేస్తే ఇది కూడా కావాలి అంటే కావాలని తెచ్చినా కూడా స్ట్రాటజీకి ఇవ్వచ్చు. అదర్వైజ్ ఇది మిస్టేక్ అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. సో గౌతమ్ వాళ్ళకి నేను అది ఇస్తాను స్టాండ్. నెక్స్ట్ యావారు అండ్ తేజకు వచ్చేపాటికి ఇంకా ఒకటి ఉండగా బజర్ ముగిపోయింది. సో వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ ది రేస్, డిస్క్వాలిఫికేషన్ అంటే అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయారు. ఇప్పుడు ఈ మిస్టేక్స్ అన్ని పరిగణలోకి తీసుకుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో గౌతమ్ వాళ్ళు చేసింది అది మిస్టేక్ కాదన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే అది అక్కడ ఫిట్ అవ్వలేదు, ఫిట్ అవ్వలేదు కాబట్టి దాన్ని అక్కడ పడేశారు. కావాలని తెచ్చింది కాదు, ఎవరైనా వెళ్ళి కావాలని ఎందుకు చేస్తారు. సో ఫిట్ అవ్వలేదు చూసుకున్నారు, చూసుకున్న తర్వాత ఇలా పడేసింది సైలెంట్గా. సో తీసుకెళ్ళి వెనక పెట్టాలని రూల్ లేదు కాబట్టి ఇది మిస్టేక్ కాదు. సో వీళ్ళకి నేను ఫస్ట్ ఇస్తాను. సెకండ్ నేను శివాజీ పల్లవి ప్రశాంత్కి ఇస్తాను. ఎందుకు అంటే అక్కడ టీత్ అలైన్మెంట్ అన్నది అది పెద్ద మిస్టేక్ కాదు. సో టీత్ అలైన్ సరిగ్గా చేయలేదు, రివర్స్లో పెట్టారు, దాని తర్వాత మార్చుకున్నారు, అది అందరూ మార్చారు. బట్ వీళ్ళు ఏంటంటే ఫిట్టింగ్స్ మార్చడమే కాదు మొత్తం రివర్స్లో పెట్టారు కాబట్టి వీళ్ళకి సెకండ్ ప్లేస్ ఇస్తాను. థర్డ్ నేను శోభ ప్రియాంకకి ఇస్తాను. సో శోభ అది అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి, బట్ లోపలికి వెళ్ళి తీసుకురాకుండా పెట్టలేదు, అక్కడే పెట్టేసింది కాబట్టి, బట్ స్టిల్ పెట్టింది. వీళ్ళవి వీళ్ళ ముగ్గురివి కంప్లీట్ అయినాయి, కంప్లీట్ అయ్యాక బెల్లి కొట్టారు. సో వీళ్ళు ముగ్గురు అందుకోసమే రేస్లో ఉన్నారు, మిగతా ఇద్దరు కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కాకుండానే ఒకళ్ళు బెల్లి కొట్టారు, కంప్లీట్ కాకుండానే ఒకళ్ళది బజర్ ముగిపోయింది. సో వాళ్ళిద్దరూ అవుట్ ఆఫ్ రేస్ అయిన తర్వాత ఐదుగురులో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఏదో విధంగా ఫిట్ అయినాయి, ఫిట్ చేసి అంటే అన్ని కలెక్ట్ చేశారు, కలెక్ట్ చేసిన తర్వాత బెల్లి కొట్టారు కాబట్టి వీళ్ళు ముగ్గురులోనే. సో థర్డ్ ప్లేస్ నేను శోభ అండ్ ప్రియాంకకి ఇస్తాను. సో ఫస్ట్ గౌతమ్, సెకండ్ శివాజీ, థర్డ్ శోభా శెట్టి. సో ఇదనమాట నా స్టాండ్. సో నేను దీని మీద స్టిక్ ఆన్ అయి ఉంటాను, మీరు రాంగ్ అని నేను చెప్పాను. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకుంది, మీరు రైటే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రైటే. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రైటు, ఎవరు లాజిక్స్ వాళ్ళవి. సో నాకున్న లాజిక్స్ ఇవి. సో అదే అనమాట నేను చెప్పింది. అలాగే ప్రిన్స్ ఫెయిల్ అయ్యాడా అంటే 50% ఫెయిల్ అయ్యాడు. సో 50% ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అంటే తను ఏదైతే డిసిషన్ తీసుకున్నాడో, ఒక స్టాండ్ తీసుకున్నాడో ఫస్ట్ వీళ్ళ పేర్లని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత, అదే సంచాలకుగా నువ్వు అనౌన్స్ చేసేటప్పుడు 1-4 సార్లు ఆలోచించుకొని అన్నిటికీ లాజిక్స్ చెప్పి చెప్పాలి. చెప్పిన తర్వాత లాజిక్స్ రైట్ అయినా రాంగ్ అయినా వేరే వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు, అది వేరే విషయం. బట్ నా లాజిక్ ప్రకారం నేను అనుకుంటున్నాను అంతే అని చెప్పి చెప్పాలి. ఎవరు క్వశ్చన్ చేశారు కదా అని మళ్ళీ మార్చారు, ఎవరు క్వశ్చన్ చేశారు కదా అని మళ్ళీ మార్చారు, అలా 4 సార్లు మార్చడం అక్కడ ఫెయిల్ అయ్యాడు. అక్కడ ఫెయిల్ అవ్వకుండా చెప్పుంటే బాగుండేది. నెక్స్ట్ ఈ అంతటి దానికి యావారిని బాధ్యత చేయడం నాకు నచ్చలేదు, ఎందుకంటే ఇద్దరు సంచాలకులు ఉన్నారు అక్కడ. శోభ చాలా తెలివిగా తప్పించుకుంది, నేను చూడలేదు అని చెప్పి. సో ఈయన డిస్క్వాలిఫై అయిపోయాడు కాబట్టి ఈయన మీదకి చెప్పేసింది. సో నాకు అది కూడా నచ్చల. సో ఇద్దరు సంచాలకులు ఉన్నారు, ఇద్దరు ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి చెప్పుకుంటే. ఇది రెండు. మూడోది గౌతము ఇన్ఫ్లుయెన్స్ చేశాడా అన్నది ఒక పాయింట్ అనమాట. సి ఇక్కడ నేను ఏం చెప్తానంటే ప్రిన్స్కి తెలుగు రాదు. ఒకవేళ నాకు తెలుగు వచ్చనుకోండి, నాకు అన్ని తెలుసు అనుకోండి, ఎవరైనా వచ్చి నాకు చెప్తా అంటే నేను వింటా అంటే ఇన్ఫ్లుయెన్స్ అనే వర్డ్ని తీసుకొని ఎగ్జాక్ట్గా అప్లై చేసేయచ్చు. బట్ తెలుగు రానప్పుడు ఇంగ్లీష్తో వాళ్ళు చెప్తా ఉన్నారనమాట, ఇంగ్లీష్ది తెలుగుది ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో చెప్తున్నారు. అక్కడ లేని పాయింట్ ఏది కూడా గౌతమ్ చెప్పాల, నా పాయింట్ ఆఫ్ వ్యూలో లేని పాయింట్ ఏం చెప్పలేదు, ఉన్నదే చెప్పాడు. అలాగే శివాజీకి ఈయన ఫస్ట్ ఇచ్చాడు,
మీరు గమనిస్తే ఫస్ట్ టైం శివాజీకి ఫస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే గౌతమ్ ఆ టీత్ అలైన్మెంట్ కోసం చెప్పాలి, ఎందుకంటే అక్కడ రాసిలేదు టీత్ అలైన్మెంట్ సరిగ్గా ఉండాలి అని చెప్పి రాసిలేదు. ఆ టీత్ అలైన్మెంట్ పాయింట్ రేస్ చేసింది సందీప్ అండ్ అమర్. అది ముందు రేస్ చేశారు, ఆయన డిసిషన్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా రేస్ చేశారు. రేస్ చేసిన తర్వాత దాన్ని ప్రిన్స్ ఆ టీత్ అలైన్మెంట్ మొత్తాన్ని ఒక మిస్టేక్ కింద కన్సిడర్ చేసుకుంటే మీరు బాగా గమనిస్తే ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు పళ్ళు రివర్స్లో ఉన్నాయి. అవి నాలుగు మిస్టేక్లు అన్నట్టు సందీప్ అక్కడ ఆర్గ్యూ చేశాడు. అప్పుడు ప్రిన్స్ ఓహో అనుకుని మళ్ళీ వెళ్ళి డిసిషన్ మార్చుకున్నాడు అనమాట. అక్కడ తప్పు చేశాడు ప్రిన్స్, బట్ అది గౌతమ్ చెప్పింది పాయింట్ కాదు. సో గౌతమ్ అసలు ఆ టీత్ అలైన్మెంట్ కోసం చెప్పలేదు. వీళ్ళు పెట్టకుండా కొట్టేశారు బెల్లు. నెక్స్ట్ శోభాయేమో తీసుకొచ్చేసింది అక్కడికి వెళ్ళి తీసుకురావాలన్న పాయింట్లు మేజర్గా వాళ్ళు హైలైట్ చేశారు. సో వీళ్ళదేమో అలైన్మెంట్ లేదని ఒక మాట చెప్పాడు, కానీ పాయింట్ పాయింట్ అక్కడ ఉంది అని చెప్పి చదివి వినిపించలేదు. సో అలైన్మెంట్ లేదు. సో మేజర్గా ఆ పాయింట్ని స్ట్రెస్ చేసింది మాత్రం అమర్ అండ్ సందీప్ టీము. సో అందుకోసం ఎలా చెప్తున్నా, ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పండి అది ఇన్ఫ్లుయెన్స్ అంటారా, అక్కడ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటారా, లేని పాయింట్ని అక్కడ జరగంది జరిగినట్టు లేదంటే అక్కడ ఒకటి జరిగితే దాన్ని ఎగ్జాగరేట్ చేసి ఇంకా ఇలా జరిగిందని చెప్పి చెప్తే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫ్లుయెన్స్. సో ఇప్పుడు చప్పట్లు కొట్టారని పాయింట్ వచ్చింది. చప్పట్లు కొట్టారు అంటే అది ఆయన నా సరదాగా అడిగాడు, ఈయన సరదాగా చెప్పాడు. దాన్ని అది సరదా కాదు అని ఎవరైనా వెళ్ళి రతికాయకి చెప్తే సరదా కాదు చాలా సీరియస్గా పోయింది బయటకు అని చెప్తే అది ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు దానికి రియాక్ట్ అయితే అలాంటి ఇన్ఫ్లుయెన్స్. కానీ అక్కడ ఉన్న పాయింట్ లాస్ట్ చదివి వినిపిస్తే సో ఇంకా అది ఎవరు చెప్పినా కూడా అలాగే చెప్తారు కదా. సో అది ఇన్ఫ్లుయెన్స్ అని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ అనుకున్నా కూడా అంతే ఇంకా. సో ఆయనకు అర్థం కాదు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది తీసుకోలేకపోతున్నాను, ఎందుకంటే ఆయన తెలుగు వచ్చింటే ఇన్ఫ్లుయెన్స్ అనేది రైట్ అయ్యింది, కానీ తెలుగు రాదు కదా ఉన్న పాయింట్లు చదవటం అన్నది నా పాయింట్. ఇందులో మళ్ళీ చెప్తున్నా నాకెవ్వరు ఇందులో చుట్టాలు లేరు బంధువులు లేరు. సో కావాలని అయితే ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. నేను రైట్ అన్నా కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ రెస్పెక్ట్ దట్ అంతే. సో అదనమాట. మళ్ళీ ఏమైనా లైవ్లో అయితే మళ్ళీ ఇంకా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో చెప్పడానికి ట్రై చేస్తాను అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.